దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ఈ రోజున మన సందర్భం వచ్చేసి విద్యార్థులు యువత క్రియాయోగం. ఈ రోజున ముఖ్యంగా విద్యార్థులు యువత అనేది వారు చాలా మానసిక శారీరక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నారు. వారికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి గురువు గారు, వాటిని అడుగుతాం. వాటికి క్రియాయోగంతో ఏ విధంగా సొల్యూషన్ పొందవచ్చో చెప్పగలరు. మొదటి ప్రశ్న గురువు గారు, ఈ రోజున విద్యార్థులు ముఖ్యంగా 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న వారు ఎక్కువగా మార్కులు లేదా ర్యాంకుల విషయమై తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. వివిధ ప్రైవేటు విద్యా సంస్థల కారణంగా వారికి ఆ వయసులో ఆటలాడుకోవడానికి సమయం చిక్కక మానసికోల్లాసంగా గడిపే సమయం కూడా వారికి దొరకట్లేదు. అలాంటి వారికి క్రియాయోగం వలన మానసికోల్లాసం ఏ విధంగా పొందవచ్చును? అలాగే ఎందుకంటే విద్యార్థులు ఈ రోజున వారి యొక్క స్కూల్ టైం తర్వాత మొబైల్స్ లేదా టీవీలకి అతుక్కొని వాటికే బానిసలుగా అవుతున్నారు. సో ఈ ఇలాంటి పరిస్థితుల నుండి క్రియాయోగ సాధనతో వారు ఏ విధంగా మానసికోల్లాసం పొందుతూ వాటి నుండి బయటపడవచ్చును? చక్కటి ప్రశ్న అండి. విద్యార్థుల కోసం చాలా యూజ్ అయ్యేది. పూర్వం ఎలా ఉన్నది, అంతకు పూర్వం ఎలాగున్నది, ప్రజెంట్గా ఎలా ఉంది అంటే పరిస్థితి, అంతకు పూర్వము గవర్నమెంట్ స్కూల్లో అక్కడిక్కడ చదువుకునే వాళ్ళు పక్క 2-3 కిలోమీటర్లు నడిచిపోయి చదువుకునే వాళ్ళు. అక్కడి అప్పుడు డ్రిల్ పీరియడ్ అనేది ఆటల పీరియడ్లు వేరే ఉండేది. ఇంకా నడుచుకుంటూ పోతే వాళ్ళకు ఒక శరీర పరిశ్రమ జరిగేది. శరీర పరిశ్రమ జరిగినప్పుడు శరీరం అలసిపోతుంది, చెమట వచ్చినా స్నానం చేసిన ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఉల్లాసం జరిగేది. మంచి 4 ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా కబుర్లుగా అది ఇది మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళు. అలా మంచి వాళ్ళకు ఒక మానసిక ఉల్లాసము ఉండేది. గేమ్స్ ఆడుకున్నప్పుడు కానీ నడుచుకుంటూ వచ్చి కబుర్లు చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇలా అన్ని రకాలుగా వాళ్ళకు మానసిక ఉల్లాసం ఉండేది. అలా ఇప్పుడు అలా అవకాశమే లేకుండా పోయింది. ఇప్పుడు ఇంకొకటి, వాళ్ళకి శరీర పరిశ్రమ లేదు. స్కూల్ బస్సులో పోతారు, అక్కడ స్కూల్లో కూర్చోవడమే, ఇంటికి వచ్చినా కూర్చొని ఫోన్స్ కానీ మొబైల్స్ చూసుకుంటూ ఉండడమే. కనుక పిల్లలకి కొంత డ్రిల్ పీరియడ్ అవసరమే, గేమ్స్ ఆడడానికి కానీ, కొంత యోగా ఆసనాలు ఇవి అవి కొన్ని, అలాగే కొన్ని గేమ్స్ కానీ ఇవన్నీ పెట్టాలి వాళ్ళకి. అంటే ఇప్పుడు ఏదన్నా మన ఆటలు, కొన్ని డ్రిల్ పీరియడ్లో కొన్ని ఆటలు, కొన్ని రకాల ఇవి ఉండాలన్నమాట. దీనివలన వాళ్ళకు శరీరం ఎక్సర్సైజ్ జరిగి మంచి మానసిక ఉల్లాసం జరుగుతుంది, శరీరం యాక్టివేట్గా ఉంటుంది, శరీర పరిశ్రమ చేసినప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది, ఇక మనుషులకు కొంచెం స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అలా ఉంటుంది అట్లా. కనుక మనుషులకు పిల్లలకి చాలా అవసరమే. అయితే ఈ క్రియాయోగం వలన, ఎందుకంటే కొంచెము కొన్ని ఇండ్ల ఆసనాలు, ముద్రలు, ప్రాణాయామాలు ఉండడం వలన ఇంకెక్కువ ఆసనాలు వేయడానికి అవకాశం అవసరం లేదు. చక్కగా రక్త ప్రసరణ చక్కగా అయ్యి ఈ ఆసనాలు, ఇంట్లో ఉండే ముద్రలు ఆసనాల వలన రక్త ప్రసరణ చక్కగా అంది, శరీర ఉల్లాసం జరుగుతుంది. అలాగే ఈ ప్రాణాయామ అభ్యాసం చేయడం వలన వాళ్ళు నాడీమండల శుద్ధి అయ్యి, ప్రాణాయామం వలన నాడీమండల వ్యవస్థ చక్కగా ఉండి, అంటే చక్కగా శుద్ధి కావడం వలన మనసు ప్రసన్నత చెందుతుంది. శ్వాస నెమ్మదించినప్పుడు, ఇప్పుడు రాత్రిపూట పడుకున్నాము, శ్వాస నెమ్మదిస్తుంది, అందుకని సుఖమైన నిద్రపోయినాం పోతున్నాం. అలాగే మనము ఉదయం సాయంత్రాలు శ్వాస నెమ్మదిస్తుంది, మనసు ప్రసన్నంగా ఉంటుంది. ధ్యానం బాగా చేసినప్పుడు మనసు ప్రసన్నంగా ఉంటుంది, శ్వాస నెమ్మది ఉంటుంది కనుక మనసు ప్రసన్నంగా ఉంటుంది. అలాగే ఈ ప్రాణాయామ అభ్యాసం వలన మనసు నెమ్మదించి చాలా మనసు శాంతి ప్రసన్నత పొందుతుంది. టెన్షన్స్, ఒత్తిళ్ళు, ఉద్యోగం, అది ఎగ్జామ్ చదివే ఒత్తిడి కానీ, ఎగ్జామ్స్ అప్పుడు ఒత్తిడి కానీ, పేరెంట్స్ పెట్టే టార్గెట్స్ వలన ఒత్తిడి కానీ, టీచర్స్ పెట్టే టార్గెట్స్ ఒత్తిడి వలన అన్ని తట్టుకునగలుగుతారు వాళ్ళు. చిన్న మైండ్ కనుక వాళ్ళకి ఈ అన్ని రకాల స్ట్రెస్ల నుంచి, ఒత్తిళ్ళ నుంచి వాళ్ళు బయటపడతారు. ఇంకొకటి, పిల్లలకి అనేకమైన ఏకాగ్రత పెరుగుతుంది. ఇప్పుడు ఈ టీవీ చూడడము, ఫోన్లలో అతుక్కొని పోవడం వలన పిల్లలకి శరీర పరిశ్రమ లేదు, అలాగే ఇంకా ఏమీ ఇది లేదనమాట. అంటే శారీరకంగా మానసికంగా డెవలప్మెంట్ ఉండదు. అలాగే ఈ ఆసనాల వలన మంచి శరీరానికి ఫిట్నెస్ వస్తుంది, మానసిక ఉల్లాసం లభిస్తుంది, శరీరం చక్కగా హెల్తీగా ఉంటుంది. రెండోది, ప్రాణాయామ అభ్యాసం వలన పిల్లలకి ఏకాగ్రత పెరిగి మెమరీ పవర్ పెరుగుతుంది. అందుకనే రాజయోగ మెడిటేషన్ అంటారు వివేకానంద స్వామి వారు. ఎందుకంటే రాజయోగ మెడిటేషన్ వలన, ఈ ప్రాణాయామతో కూడిన మెడిటేషన్, దీని వలన ఇది బ్రెయిన్లో సెల్స్లు యాక్టివేట్ అవుతాయి, అలాగే మైండ్ పవర్ వస్తుంది, అన్ని తట్టుకునే శక్తి కలుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, అలాగే వాళ్ళ పైన వాళ్ళకి విశ్వాసం ఏర్పడుతుంది, అలాగే మంచి
దీనివల్ల ఆధ్యాత్మికమైన మోటివేట్ క్లాసులు వినడం వలన, మంచి చక్కటి ప్రవచనాలు వినడం వలన, భగవద్గీత లాంటివి చదవడం వలన, అలాగే యోగాభ్యాసం లాంటివి చేయడం వలన ఆ పిల్లల్లో మంచి మానసిక ఉల్లాసము, ఉత్తేజం కలుగుతుంది. అలాగే అన్ని తట్టుకునే శక్తి కూడా కలుగుతుంది. అయితే పిల్లలకి చిన్న చిన్నగా అందియాలి, మెల్లమెల్లగా ఒక క్రమ పద్ధతిలో. కనుక ఈ యొక్క ప్రాణాయామం వలన కూడా ఏకాగ్రత పెరిగి పిల్లలకి మెమరీ పవర్ పెరిగి మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు. ఒకసారి చదివితే బుర్రలో ఫీడ్ అయిపోతుంది. అలాగే ఇంకా మనసు కూడా శాంతిగా ఉంటారు. ఏ ఒత్తిడి వచ్చినా తట్టుకునే శక్తి కలుగుతుంది. కనుక ఇప్పుడు జ్యోతి ముద్ర వేసిన అనుకో, జ్యోతి దర్శనంతో పిల్లలు ఆనందం కలుగుతుంది వాళ్ళకి. అది అలౌకిక ఆనందం. ఈ అన్ని చిన్న చిన్నవి, ఈ వ్యసనాలకు కూడా బానిసగారు, చాక్లెట్లు, బిస్కెట్లు, జంక్ ఫుడ్ ఇవి అవి తిని రోడ్డు మీద ఇవి తినాలి అవి తినాలనే ఇది ఉండదు. పిల్లలకి మనసు శాంతంగా ఆనందంగా ఉండగలుగుతుంది. మహాముద్ర వేశారనుకో, నడుము నుంచి కాలు పెట్టిన వరకు ఫిట్నెస్ వస్తుంది. ప్రాణాయామతో ఏకాగ్రత పెరుగుతుంది. చక్కటి ఆరోగ్యము, ఏకాగ్రత ఇవన్నీ పిల్లలకి ఉంటాయి. మానసిక ఉల్లాసం ఇవన్నీ ఉంటాయి. ఒత్తిళ్ళు తట్టుకోనగలుగుతారు, ఇవన్నీ స్ట్రెస్లు తట్టుకోనగలుగుతారు. ఇవన్నీ కనుక పిల్లలకి క్రియాయోగం, మెడిటేషన్ అనేది చిన్నప్పుడే చాలా ఇంపార్టెంట్. పెద్దగా అయితే శరీరం వంగదు, రిటైర్డ్ అయినాక జీతం అనుకుంటారు, అప్పుడు శరీరము సహకరించదు. కనుక చిన్నపిల్లలకి, వృద్ధులకి, పెద్దలకి, స్త్రీలు, పురుషులు, గృహస్థులకు అందరికీ అవసరమే, ఉద్యోగులకు అందరికీ అవసరమే. కానీ విద్యార్థి దశలో మొక్కై వంగు అనేది మానవ వంగున ఏ సంస్కారాన్ని నేర్చుకోవాలన్నప్పుడు చిన్నప్పుడే. పెద్దగా చెట్టు అయినాక వంచుతే ఇరిగిపోతుంది. సంస్కారాలు నేర్పనికపోతే అక్కడ వంట పట్టవు. ఈ చిన్నప్పుడే మొక్కగా ఉన్నప్పుడే కర్రగడ సాయంతో చక్కగా పెంచవచ్చు చెట్టుని. కానీ మొక్కగా ఉన్నప్పుడే, కానీ చిన్నపిల్లప్పుడే పిల్లలప్పుడే వాళ్ళకి మంచి సంస్కారాలు అన్నాడు. మంచి నీతి శతకము, మంచి పద్యాలు, నీతి కథలు ఇవన్నీ ఉండేది పూర్వం. ఇవన్నీ వాళ్ళకి అవసరమే. వాళ్ళకి బ్రెయిన్ డెవలప్ కావాలంటే అలా పిల్లలకి మెల్లమెల్లగా అయితే యోగాభ్యాసం, ధ్యానాభ్యాసం వలన నాడీమండలి శుద్ధి అయ్యి ఏకాగ్రత పెరిగి ఎంతో మంచి బెనిఫిట్ ఉంటుంది విద్యార్థులకి. ఈ క్రియాయోగ మెడిటేషన్ వలన తల్లిదండ్రులు కాకుండా పిల్లల్ని కూడా తీసుకొచ్చి చేయించవచ్చును. ఓ 10 సంవత్సరాల పిల్లలకి తొందరగా గ్రహించగలుగుతారు. 9-10 సంవత్సరాల పిల్లలు ఈజీగా గ్రహించగలుగుతారు. మిగతా పిల్లలకి కొన్ని ఆసనాలు అంటే ఇష్టం. పిల్లలకి చిన్న చిన్న ఆసనాలు నేర్పించవచ్చు, నార్మల్ మెడిటేషన్ నేర్పించవచ్చు. 9 సంవత్సరాల నుంచి పిల్లలకి ప్రాణాయామం గ్రహించగలుగుతారు. అక్కడి నుంచి వాళ్ళకి చేయగలిగితే 6-7 సంవత్సరాల్లో పిల్లలు కూడా చేసి ఓపికంటే చేయించవచ్చు, ఏం కాదు. చాలా ఉపయోగపడుతుంది. చాలా చాలా మెమరీ పవర్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మానసిక ఉత్తేజం, ఉల్లాసం కలుగుతుంది. పిల్లలకి మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు, మంచి ఎలాంటి ఒత్తిళ్ళు ఉండవు, అన్ని ఒత్తిళ్ళు తట్టుకోనగలుగుతారు. చదువులప్పుడు కానీ, ఎగ్జామ్లప్పుడు కానీ వచ్చే అన్ని ఒత్తిళ్ళు తట్టుకోనగలుగుతారు. చాలా ఉపయోగపడుతుంది క్రియాయోగం చిన్నపిల్లలకి. నెక్స్ట్. సరే స్వామి. స్వామి, ఇంకొక మరొక ప్రశ్న. ఈ రోజున పిల్లలు వారి ఇంతకుముందు స్కూళ్ళల్లో 9 కాడ నుండి 4 దాకా ఉండేది. కానీ ఈ రోజున స్కూల్స్ అనేది పొద్దున 7 కాడ నుండి సాయంత్రం 7-8 గంటల దాకా పిల్లలు వారి యొక్క ట్యూషన్స్ అని, స్కూల్స్ అని, క్లాసులని వాటితో బిజీగా ఉన్నారు. ఈ ఇంత బిజీ లైఫ్లో వాళ్ళు ఏ సమయంలో క్రియాయోగాన్ని చేసుకుంటే మంచిది? చాలా చక్కటి ప్రశ్న అండి. పూర్వీకులు పూర్వంలో కొంచెం పిల్లలకి ఆడుకునే పాడుకునే సమయం దొరికేది. ఇప్పుడు టార్గెట్లు పెడుతున్నారు వాళ్ళకు రకరకాలుగా. చిన్నపిల్లలకి చాలా బుక్స్, వాళ్ళు మోయలేనని బుక్స్లు ఉన్నాయి. అలాగే ఇంకా పిల్లలకి అసలు ఉదయం 12 గంటలు స్టడీ అవర్సే జరిగే వరకు, ఇంకా మిగతా వాళ్ళకి సాధ్యమైనంత వరకు సమయం చిక్కితే ఉదయం తెల్లవారుదామన 4 గంటలకు 5 గంటలకు లేచి పిల్లల్ని ఉదయం ఒక గంట సేపు అనమాట, 6 లోపలే 1 గంట సేపు సాధన చేపించాలి. ఇక 1 గంటలో రెడీ అయ్యి స్కూల్కి వెళ్తారు అనుకోండి, మళ్ళీ సాయంత్రం రాగానే 1:30 పిల్లలతోటి ఇంత యోగా మెడిటేషన్ చేపియాలి. అట్లా సాధ్యమైనంత వరకు స్కూళ్ళల్లో కూడా ఒక పీరియడ్ పెడితే చాలా మంచిది. ఎందుకంటే ఇట ప్రాణాయామ అభ్యాసం ఇటు లంచ్ కంటే ముందే ఇక ఒక ప్రాణాయామ అభ్యాసము లేదా మెడిటేషన్ కొంత యోగా ఆసనాలు ఇవి అవి చేస్తే పిల్లలకి చాలా ఇది ఎక్కువ బెనిఫిట్ లగుతుంది. ఆ స్ట్రెస్ని తట్టుకోనగలుగుతారు, ఒత్తిళ్ళు తట్టుకోనగలుగుతారు. ఇక పూర్వంలాగా ఇప్పుడు కాదు, 24 గంటలు చదువు 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 అనే పిల్లలకు 1 నిమిషం ఖాళీ లేకుండా అదే స్కూల్కి వెళ్ళడం, ట్యూషన్లు వెళ్ళడం, స్టడీ అవర్సు, ఇంకా మొత్తం హోంవర్క్ ఇవన్నీ మొత్తం రోజంతా చదువు చదివే అయిపోతుంది. కొంత మధ్య మధ్యలో అవకాశాన్ని దొరికినంతలో ఉదయం, సాయంత్రాలు, మధ్యాహ్నము ఇట్లా అవకాశం దొరికినప్పుడల్లా ఇంత యోగా, ప్రాణాయామ అభ్యాసం, మెడిటేషన్, అలాగే కొంచెం మంచి కథలు ఇవి చెప్పి, నీతి కథలు, బాలల నీతి కథలు, భక్తుల కథలు, నీతి కథలు ఇవన్నీ చెప్పడం వలన వాళ్ళకు కూడా మైండ్ పరంగా కూడా కొంచెం డెవలప్ ఉంటుంది. నీతి ధర్మం తెలుసుకోనగలుగుతారు. గొప్ప గొప్ప ఇన్స్పిరేషన్, మంచి మంచి దేశభక్తులవి, దైవభక్తులవి ఇన్స్పిరేషన్ కథలు పిల్లలకు అవసరము. అలాగే కాలం యొక్క అంటే కాలానుగుణంగా ఈ యొక్క సమాజం యొక్క ప్రభావం వాళ్ళ మీద పడకుండా వాళ్ళకి మంచి బోధించి మంచి చెప్తుంటే బాగుంటుంది. పిల్లలకి
ఊరికి చదువు 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 అనే చదివే అందించమని చూస్తున్నారు తల్లిదండ్రులు. అలాగే ఏదో ఒక ఆఫీసర్ కావాలనే కళ్ళలు అంటున్నారు. మంచిదే, పిల్లవాళ్ళు సెటిల్మెంట్లు కావాలనే కోరుకోవాలి, మంచిది, దానికి తోడ్పడాలి పేరెంట్స్, మంచిదే. కానీ దాంతోపాటు చదువుతో పాటు సంస్కారం కూడా ఇవ్వాలి, మంచి నీతి కథలు చెప్పాలి, మంచి ధర్మాన్ని నూరిపోయాలి. మన వంశంలో ఏదైనా గొప్ప వ్యక్తులు ఉంటే వాళ్ళ చరిత్ర చెప్పాలి, మన దేశ చరిత్ర చెప్పాలి, మన భక్తి యొక్క గొప్పతనం చెప్పాలి, యోగం యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క గొప్పతనం, దైవభక్తి దేశభక్తి నూరిపోయాలి చిన్నప్పటి నుంచి. ఇవన్నీ వీటితో పాటు మంచి నీతి కథలు చెప్పాలి పిల్లలకి, మంచి తల్లిదండ్రులు ఒక ఫ్రెండ్స్ లేకుండా వాళ్ళలో శ్రేయాభివృద్ధి మంచి చెడులకు తేడా చెప్పాలి, భేదం చెప్పాలి. భోజనంలో కూడా ఏది చేస్తే శ్రేష్టం, ఏది చేయకపోతే ఇది అనేది ఇది చెప్పాలి. తల్లిదండ్రులే జంక్ ఫుడ్ తింటే ఇంకా పిల్లలు ఈ సంగతి చెప్పనక్కర్లేదు. కనుక పిల్లలు తల్లిదండ్రులు కూడా మంచి సంస్కారాలు అభ్యాసం చేసుకొని పిల్లలకి చిన్నప్పటి సంది ఆ సంస్కారాలని అందివ్వాలి. పిల్లలకి సంస్కారం అందిస్తే ఏం చేస్తారంటే వాళ్ళు పెరిగి పెద్దయ్యాక తల్లిదండ్రులని దేవతలాగా చూస్తారు, లేవగానే కాళ్ళు పాద నమస్కారం చేస్తారు, వాళ్ళని చక్కగా చూసుకుంటారు. వాళ్ళకి సంస్కారం ఇవ్వలేదనుకో సంపదనే సంపాదిస్తుంటారు పిల్లలు. మా పిల్లలకండి సంపద సంపద అంటారు. సంస్కారం లేకపోతే తల్లిదండ్రులు ఇచ్చిన ఆ సంపదని పడగొట్టుకుంటారు, పోగొట్టుకుంటారు. ఇక వాళ్ళు హ్యాపీగా ఉండరు, తల్లిదండ్రులని హ్యాపీగా చూసుకోరు, సంతోషంగా చూసుకోరు, మంచిగా చూసుకోరు. వాళ్ళు ఏడుస్తూ జీవిస్తారు, సంపదలు ఉండి చదువులు ఉండి అన్నీ ఉండి కూడా వాళ్ళు దుఃఖిస్తుంటారు, తల్లిదండ్రులను దుఃఖింపజేస్తారు, ఓల్డేజ్ హోమ్లో వేస్తారు. కనుక పిల్లలకి చదువుతో పాటు సంస్కారం ఇవ్వాలి, ప్లస్ వాళ్ళకి కొంత శరీర పరిశ్రమ, కొంత యోగా మెడిటేషన్ ఆసనాలు ఇటువంటివి, ప్రాణాయామాభ్యాసము ఇవన్నీ నేర్పాలి, నీతికత్తలు ఇటువంటివి చెప్పాలి. ఇవన్నీ చదువుతో పాటుగా ఇవి కూడా వాళ్ళకి అందియాలి, సంస్కారాన్ని కూడా మంచిది అందియాలి. దీంతో పిల్లలకి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది, పెద్దల్ని మంచిగా చూసుకుంటారు, వాళ్ళు హ్యాపీగా జీవిస్తారు, వాళ్ళకి మంచి బీజాలు పడతాయి, చాలా మంచి సంస్కారవంతులుగా తయారవుతారు. చదువుల్లో కూడా వాళ్ళు అన్నీ తట్టుకొని ఏది వచ్చినా గెలుపోవటంని తట్టుకొనగలుగుతారు. అన్నీ ఇప్పుడు పిల్లలు ఎంతంటే చిన్న ర్యాంకు తక్కువ వచ్చిందని మందలిస్తే సూసైడ్ చేసుకుంటున్నారు. మా పిల్లవాడు చాలా షార్ప్ అండి అంటారు, కంప్యూటర్ అండి బుర్రా అంటారు, కానీ చిన్న సమస్య వస్తే తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే సమస్య ఇది. కనుక మీరు ఆ పిల్లలకి మైండ్ అలా డెవలప్ కావాలంటే మీరు మెల్లగా పిల్లలకి ఆ సంస్కారాలని కూడా మీరు చక్కగా అందియాలి. అందించినప్పుడే అది ఇది అవుతుంది. కనుక నెక్స్ట్ ప్రశ్న స్వామి. ఈ రోజున పిల్లలు స్వామి మనం టీవీ అడ్వర్టైజ్మెంట్లో రేడియో అడ్వర్టైజ్మెంట్లో వింటూ ఉంటాం, 1, 1, 2, 2, 3, 3, 1 నుండి 10 లోపు 100 ర్యాంకులని, 500 ర్యాంకులని, లేకపోతే ఇలా ఏ ర్యాంకులో కొలత చెప్పి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళంతా ఎక్స్ట్రా అట్రాక్ట్ చేసి వాడు జాయిన్ చేపించుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే స్వామి, తల్లిదండ్రులు కానీ సొసైటీ కానీ పిల్లల్ని ఏ విధంగా చూస్తుందంటే వాళ్ళు ర్యాంకుల ఒక రేసులో పరిగెత్తే గుర్రాలు మాదిరిగా చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు వాళ్ళు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి నుండి వారు ఏ విధంగా క్రియాయోగంతో బయటపడవచ్చును? అంటే మీరు అనేది చాలా కరెక్ట్. పిల్లవాడికి అంత టాలెంట్ ఉందా, అంత బ్రెయిన్ ఉందా, అంత షార్ప్ ఉందా, అంత శక్తి ఉందా అనేది చూడకుండా ఆ శక్తికి మించి బరువు పెడుతున్నారు. అవును స్వామి. అంటే టార్గెట్లు పెట్టేసి మా దాంట్లో ఈ కోర్సులు చేయగాని ఆ చేయను స్టడీ ఇవేవే ఎక్స్ట్రా పెంచేసి వాళ్ళని 24 గంటలు చదువులనే ముంచేటట్టు చూస్తున్నారు. ఈ ర్యాంకులు సంపాదిస్తారు, మా దాంట్లో జాయిన్ అయితే ఇది అది అని రకరకాలుగా వాళ్ళని ఒత్తిడికి లోన్ చేస్తున్నారు. వాళ్ళకి అది లేకుండా ఇది చెయ్యాలని బలవంతంగా ఫీజులు కట్టి కూడా వాళ్ళ మీద రుద్దుతున్నారు. అవును సార్, అది అది ఒకటో తరగతి నుండే ఐఐటి ఫౌండేషన్ అని ఐఐఎస్ ఫౌండేషన్ అని వాళ్ళకి ఇలాంటి తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. 10th లోపలనే అంత డాక్టర్ కోర్సులు ఇవన్నీ పెడుతున్నారు, ఎంబీబీఎస్ కోర్సులు ఇవన్నీ అందులో జమ చేస్తున్నారు. అవును సార్. కానీ ఇవన్నీ అంత ఒత్తిడికి గురి చేయొద్దు పిల్లల్ని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ చిన్న బుర్ర చిన్న ఆడుకునే వయసులో వాళ్ళకి ఎంత బరువు మోయాలనో అంత బయరు. ఇప్పుడు మెమరీ కార్డులో ఫుల్ అయితే ఏమవుతుంది, ఇప్పుడు కంప్యూటర్లో ఇంతవరకు ఏమవుతుండే హ్యాంగ్ అవుతుండే కంప్యూటర్, హ్యాంగ్ అవుట్ అవుతుంది ఫోన్ కానీ అందులో ఎక్కువ మెమరీ కంటే ఎక్కువ అందులో స్టోరేజ్ చేస్తే. అలాగే కంప్యూటర్ కూడా ఇంతవరకు ఒక వైరస్ రావడమో కొంచెం ఏదో ఇది అవుతుండే, రకరకాల ఇది వస్తుండే దానికి. ఎందుకంటే దాంట్లో ఉండవలసిన కంటే ఎక్కువ మనము స్టోరేజ్ చేసినామనుకో అది ప్రాబ్లం వస్తుంది. అలాగే ఈ బుర్రలు కూడా వాళ్ళకి చిన్న వయసులో ఎంత చదువు అవసరమో అంతనే వాళ్ళకి ఇది చేయాలి, ఎక్కువ వాళ్ళలో ఇది చేయదు. వాళ్ళతో చదువుతో పాటు కూడా వాళ్ళకి ఆటలు ఉండాలి, గేమ్స్ ఉండాలి, మంచి శరీర పరిశ్రమ చేసే ఎక్సర్సైజులు యోగాసనాలు ఉండాలి, ప్రాణాయామాభ్యాసము ధ్యానము ఇవన్నీ తప్పనిసరి వాళ్ళకు ఉండాలి, నీతి కథలు ఉండాలి, మానసిక ఉల్లాస కథలు ఉండాలి పిల్లలకి, అన్ని రకాల మైండ్ డెవలప్మెంట్ చేయాలి, అన్ని రకాలుగా వాళ్ళకి అందివ్వాలి. కానీ మనము 24 గంటలు చదువు చదువు అని వాళ్ళని ఎక్కువ ఇది చేయదు. ఇంకొకటి పిల్లలకి ఏది ఇష్టం అనేది తెలుసుకోవాలి, అది తెలివైన పేరెంట్స్. గేమ్స్ ఇష్టమా, వాడికి టెక్నాలజీ ఇష్టమా, అతనికి ఏ రకంగా ఇష్టము. మనకు బలవంతంగా నువ్వు డాక్టరే కావాలి, ఇంజనీరే కావాలి, ఐఏఎస్ఏ కావాలని వీళ్ళ ఆలోచన రుద్దకూడదు. ఇప్పుడు చైనాలో పిల్లలు తల్లి పేరెంట్స్ టీచర్స్ని తెలుసుకుంటారు,
పిల్లవాడు ఏ స్కూల్లో ఏ సబ్జెక్ట్ ఇష్టపడుతున్నాడు, అతనికి గేమ్స్ అంటే ఇష్టమా, ఆటలు పాటలు అంటే ఇష్టమా, లేకపోతే చదువు అంటే ఇష్టమా, చదువులో ఏ సబ్జెక్ట్ ఇష్టమో అతనికి అని టీచర్స్ ద్వారా తెలుసుకుంటారంట. తెలుసుకున్నాక టీచర్స్ అది చెప్పి అప్పుడు పిల్లలని అందులోనే ఇది చేస్తారు. పిల్లలు నేను చదువు కాకుండా గేమ్స్లో ఫోకస్ చేస్తాంటే ఒప్పుకుంటారు ఈ కాలం తల్లిదండ్రులు ఎవరైనా. సచిన్ టెండూల్కర్ తల్లిదండ్రులు కూడా ఇంజనీరు డాక్టర్ కావాలనుకున్నారు. ఆయన చిన్నప్పటి సంది గేమ్స్ మీద పూజ పెట్టేసి సిక్స్లు కొట్టేవాడు గల్లీలో, బాంబే గల్లీలో. అట్లా అతన్ని మొదలు కొద్దిగా కంగారు పడ్డా, తర్వాత అతను ఒక మంచి ఆటల్లో రాణించారు. అదే ఆయనకు పేరిచ్చింది, ప్రతిష్ట ఇచ్చింది, హోదా ఇచ్చింది, గౌరవాన్ని ఇచ్చింది. కనుక ఒక్కొక్కరు ఇప్పుడు చదివే ముఖ్యం కాదు, చదువు అనేది ఇంత జ్ఞానము తెలియడానికి అంతే. కొంతమంది చదువు రాని వాళ్ళు బిజినెస్లో గొప్ప వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో. చదువు రాని వాళ్ళు గొప్ప గొప్ప బిజినెస్లు ఉన్నాయి, గొప్ప గొప్ప ఇది అవుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. పిల్లలకి ఏది ఇష్టమో అందులో మనం కోఆపరేషన్ చేయాలి. అలాగే పిల్లలకి మనకు వాళ్ళ ఇష్టమైన దాంట్లో తొందర ఇష్టమైన పని కష్టం కాదు, దాంట్లో లాభ నష్టాలు చెప్పాలి, నీకు ఏది ఇష్టం అని తెలుసుకొని అందులో మనం ఏం చేయాలంటే వాళ్ళని ఆ ఇష్టమైన దాంట్లోనే వాళ్ళని ప్రోత్సహించాలి. అప్పుడు ఇష్టమైన పని కష్టం కాదు వాళ్ళకి. ఇప్పుడు ఈజీ పని అయినా ఇష్టం లేని పని కష్టంగా ఉంటుంది, హార్డ్ వర్క్ అయినా కానీ ఇష్టమైన పని కష్టం అనిపించదు. కనుక వాళ్ళ ఇష్టంలో ఎందులో ఇష్టమో అందులోనే వాళ్ళకి ఎంకరేజ్ చేసి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళని అందులోనే వాళ్ళని ప్రోత్సహించాలి, ధైర్యం ఇవ్వాలి. గెలుపు ఒకటే కాదు, ఓటమి కూడా పాఠాలు నేర్పుతుంది మనిషికి. ఇంకా ప్రోత్సహించాలి పిల్లల్ని, డిసప్పాయింట్ చేయకూడదు. అలాగే పిల్లలకి ఇక తప్పనిసరి ఈ క్రియాయోగ, ఎందుకంటే దీంట్లో ఇంకెక్కువ ఆసనాలు ఎక్కువ రకాల ఇది అవసరం లేదు. ఇందులో ఆసన, బంధన, ముద్ర, క్రియాస్ వస్తాయి. ఇందులో అటయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగంలోని మెయిన్ పాయింట్స్ వచ్చినాయి. కనుక ఇంత శరీర పరిశ్రమ ముద్రలు ఉంటాయి, బంధనాలు ఉంటాయి, ముద్రలు ఉంటాయి, ప్రాణాయామ అభ్యాసం ఉంటుంది, ధ్యానం ఉంటుంది, క్రియా ఉంటుంది, సెల్ఫ్ ఎంక్వైరీ ఉంటుంది, భక్తి ఉంటుంది, శరణాగతి ఉంటుంది, ఇవన్నీ కలిపి ఉంటుంది. కనుక ఇది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ లాగా, అలాగే మిక్సింగ్ వెజిటేబుల్ సూప్ లాగా, అలాగే కడివెడి పెరుగులోకి వెళ్ళి పిడికెడ వెన్న తీసినట్టుగా అనమాట. ఇందులో అన్ని కలుస్తాయి. కనుక పిల్లలకి ఉదయం సాయంత్రాలు క్రియాయోగ మెడిటేషన్ చేయించడం, ఇప్పుడు కేఎంసీ ఛానల్లో ఉదయం సాయంత్రం లైవ్ క్లాస్ వస్తుంది, దాన్ని చూసి ప్రాక్టీస్ చేయించడం, అలాగే మెల్లమెల్లగా వాళ్ళకి జస్ట్ ఇంత ప్రాణాయామ అభ్యాసం, ధ్యానం అభ్యాసం చేయండి. తర్వాత అన్ని ముద్రలు, సిక్స్ ముద్రాసు తర్వాత అభ్యాసం చేసుకుంటారు. అట్లా ఉన్నదాంతోనే 15 నిమిషాల్లో చేసుకోండి. ఉదయం 15, సాయంత్రం 15 సాల్వ్. తర్వాత ఉదయం అరగంట, సాయంత్రం అరగంట. దీనివల్ల వాళ్ళకు శరీర పరిశ్రమ, మానసిక ఉల్లాసం, మంచి ప్రశాంతత, ప్రాణాయామ అభ్యాసం వలన మనసు అంతర్ముఖమై మెమరీ పవర్ పెరిగి మంచి ఏకాగ్రత, మంచి ప్రశాంతత అన్ని తట్టుకునే శక్తి విద్యార్థుల కలుగుతుంది. మెల్లమెల్లగా అభ్యాసం చేయాలి. చదువుతో పాటు విద్యార్థులకు కూడా ఇది అభ్యాసం చేయించాలి. నెక్స్ట్ స్వామి, ఈ క్రియాయోగం అనేది చిన్న పిల్లలు అంటే ఇప్పుడు ఏ వయసు నుండి వారు చేసుకుంటే మంచిది? వారు పెద్దలు, ఎందుకంటే పెద్దలు వేసే ముద్రలో అన్నీ వేయవచ్చా, లేకపోతే వారికి ఏమైనా చిన్న చిన్న ప్రత్యేకమైన ముద్రల ద్వారా వారు ఈ క్రియాయోగ సాధన చేయవచ్చు? 3 సంవత్సరాల పిల్లలు కూడా చేసేటోళ్ళు ఉన్నారు మెడిటేషన్. ఎందుకంటే వాళ్ళ సంస్కారం, జన్మ సంస్కారం చేత 3-4 సంవత్సరాల వయసు, ఆ వయసులో పిల్లలకు ఆసనాలు అంటే చాలా ఇష్టం. వాళ్ళని ఒక దగ్గర కదలకుండా కూర్చోవంటే కొద్దిగా బోర్ కొడుతుంది. కొద్దిమంది వాళ్ళ జన్మ సంస్కారం చేత కూర్చోమంటే కూర్చుంటారు, మెల్లమెల్లగా కూర్చోవడం అభ్యాసం చేస్తారు. తల్లిదండ్రులు కూర్చుంటే వాళ్ళు మనకు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటారు. అలా అలా అభ్యాసం అవుతుంది ధ్యానం. అట్లా కొంతమంది కూర్చోవడం అంటే కష్టం ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనమాట, కొన్ని ఆసనాలు అవి వేపియాలి. ఇంకా కొద్దిగా పెరిగినారు అనుకోండి వాళ్ళకు 7-8 సంవత్సరాల వయసులకు బ్రీతింగ్ ఎక్సర్సైజులు, అలాగే బ్రీతింగ్ ప్రాణాయామాలు ఇవి అవి చేయించాలన్నమాట. చిన్నపిల్లలకు ఆసనాలు అంటే చాలా ఇష్టం, అది గేమ్స్ లాగా వాళ్ళకి చాలా ఇష్టం అది చేయడం అనేది. కనుక అట్లా ఆ విధంగా మెల్లమెల్లగా అభ్యాసం చేసి 5-6 సంవత్సరాల నుంచే యోగా మెడిటేషన్ ప్రారంభించవచ్చు పిల్లలకి. చాలా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు యోగా టీచర్స్ కొంతమంది A to Z ఆసనాలు అనమాట. అట్లానే ఒక్కొక్క దానికి అంటే ఏ అంటే దానికి సంబంధించిన ఒక ఆసనం, బి అంటే భుజంగాసనం, అంటే అట్లా ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క పేరు పెట్టేసి A to Z ఆసనాలు నేర్పించి ఆ పిల్లల్ని మంచి అద్భుతంగా చిన్నప్పుడే 3-4 సంవత్సరాల వయసు పిల్లలకి అన్ని రకాల ఆసనాలు నేర్పించిన వాళ్ళు ఉన్నారు. మేము పాత ఆసనాలు ఉన్నప్పుడు ఒక 50 మంది విద్యార్థులకి అన్ని ఆసనాలు నేర్పించిన ఉంటుంది. భగవద్గీత పారాయణ కూడా అన్ని నేర్పిస్తుంది. వాళ్ళకి చాలా మానసిక ఉల్లాసం, ఆనందం ఉండేది. ఆ పిల్లలు ఆసనాలు వేసినప్పుడు వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేది చాలా. వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్, వాళ్ళ మీద నమ్మకం, శరీర పరిశ్రమ, చెమటొచ్చి శరీరం యాక్టివేట్గా స్ట్రాంగ్గా ఉండేది. ఇసుకలో ఆసనాలు వేసి స్కూల్లో వెళ్ళి కూడా అలా ఇసుకలో డ్రిల్ పీరియడ్ అప్పుడు ఆసనాలు వేసేదంట.
అట్లా ఆ విధంగా పిల్లల మానసిక ఉల్లాసము అవన్నీ ఆత్మవిశ్వాసం పెంపొందించబడుతుంది దాంతో. అలా ఆ విధంగా మనకు చాలా అవసరం పిల్లలకి. మెల్లమెల్లగా 5-6 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేయొచ్చు పిల్లలకి యోగ ఆసనాలు ఇవన్నీ. 3 సంవత్సరాల్లో కూడా ఆసక్తి ఉంటే చేయొచ్చు. ఇంకా సంస్కారం ఉన్న వాళ్ళకి 5-6 సంవత్సరాల నుంచి ఇంకా బాగా గమనిస్తారు, ఇంకా గ్రహిస్తారు. అప్పుడప్పుడే ఆ సంస్కారాలు భావాలు వచ్చే సమయంలో అప్పుడు మంచి సంస్కారం నేర్పితే ఇంకా వాళ్ళు చాలా ముందుకెళ్తారు వాళ్ళు. నెక్స్ట్ స్వామి, చిన్నపిల్లలకి ముఖ్యంగా మనకి ఏంటంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది ఈ రోజున వచ్చే కొద్ది తగ్గుతూ వస్తుంది సార్. అవును, ఈ జ్ఞాపక శక్తి ఎలా పెంపొంది, క్రియాయోగంతో ఎలా పెంపొందించుకోవచ్చు? చక్కటి ప్రశ్న. ఎందుకంటే పిల్లలకి కొంతమందికి మందబుద్ధి ఉంటుంది, కొంతమంది ఏకాగ్రత తక్కువ ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు అంటారు ఇదే, మా పిల్లవాడికి అది చదివిగా చదవట్లేదండి, బుర్రకి ఎక్కట్లేదు, ఎన్నిసార్లు చదివినా బుర్రకి ఎక్కట్లేదు అంటారు కొంతమంది. మతి స్థిమితం ఉండే పిల్లలు వాళ్ళు వేరు, కానీ సహజంగా పిల్లలకు కూడా ఈ సమస్య ఉందంటే పిల్లలకి అట్లా జ్ఞాపక శక్తి తక్కువ ఉన్న పిల్లలకి ఏం చేయాలంటే ఈ యొక్క జ్యోతిష్ మతి అంటారు. మతి జ్యోతిలాగా వెలుగుతుంది. మతి అంటే మైండ్, మైండ్ జ్యోతిలాగా వెలుగుతుంది. లైట్ వలె మైండ్ లైట్ వలె వెలుగుతుంది. అలాగే మతి అనేది జ్యోతిలాగా వెలుగుతుంది, మనసు జ్యోతిలాగా వెలుగుతుంది, అలాగే ఏకాగ్రత జ్యోతిలాగా వెలుగుతుంది అని అర్థం. అప్పుడు ఆ యొక్క జ్యోతిష్ మతి అనే గింజలని బాగా చేతులతో నలిపినప్పుడు దాని మీద పొట్టు పోతుంది. పొట్టు పోయినట్టు చాట్లేసి చెరిగి దాన్ని మిక్సీలో వేసిన తర్వాత 1/2 స్పూన్ ఉదయము ఒక 600 రూపాయల కిలో ఉంటుంది, ఎక్కువేమి ఉండదు, 500-600 లోపల వరకు ఉంటుంది. అది ఒక 1/2 స్పూను పాలలో ఉదయము, 1/2 స్పూను సాయంత్రము పాలలో తాపితే పిల్లలకి మెమరీ పవర్ పెరుగుతుంది. ఇంకొకటి అందులో సరస్వతి ఆకు అని ఉంటుంది, బ్రాహ్మి అంటారు దాన్ని సంస్కృతంలో. సరస్వతి లేహ్యం అని, బ్రాహ్మి లేహ్యం అని కూడా దొరుకుతుంది. అలాగే ఆ యొక్క సరస్వతి ఆకు పొడి, ఇంకా అలాగే ఈ యొక్క జ్యోతిష్మతి గింజల పొడి ఒక దగ్గర పొడి చేసి కూడా ఇక రెండింటిని 1 స్పూను గింజల్ని శుద్ధి చేయాలి, పొట్టు తీసేయాలి తప్పనిసరి. ఇలా చేతులతో నడిపితే పొట్టు పోతుంది జ్యోతిష్మతి గింజలు. అది మిక్సీలో వేసి ఈ యొక్క సరస్వతి ఆకుని కూడా మిక్సీలో వేసి ఈ రెండింటిని కలిపి కూడా పాలలో 1 స్పూను ఉదయం 1 స్పూను సాయంత్రం తాపితే పిల్లలకి బ్రెయిన్ చాలా బాగా పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. దాంతోపాటు యోగ ఆసనాలు కానీ, యోగ ప్రాణాయామ అభ్యాసము, ధ్యానాభ్యాసము ఇవన్నీ బాగా అభ్యాసం చేయించాలి. చేయిస్తే కూడా వాళ్ళకి మంచి ఇది ఉంటుంది. ప్రాణాయామతోటి బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, మెమరీ పవర్ పెరుగుతుందండి ప్రాణాయామ చేస్తే. కనుక క్రియాయోగం మొత్తం ప్రాణాయామ చుట్టే తిరిగింది. క్రియాయోగం గంటల తరబడి ప్రాణాయామ చేయిస్తాం కాబట్టి దీంతో ఏకాగ్రత పెరుగుతుంది, విపరీతమైన ఏకాగ్రత పెరుగుతుంది. కనుక ఈ విధంగా వాళ్ళకి మీరు పిల్లలకి తప్పకుండా ఇంత ప్రాణాయామాభ్యాసం ధ్యానాభ్యాసం తప్పకుండా చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. మేము చెప్పిన సలహా ఈ విధంగా, ఔషధం అంటేనేమో అది మేము చెప్పిన ఔషధం ఈ విధంగా యోగ సాధన పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు ఓం. అలాగే విద్యార్థి తల్లిదండ్రులకి మనవి, చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు బెంగపడుతుంటారు పిల్లల భవిష్యత్తు ఎట్లా, ఆటల్లో గడుపుతున్నారో పాటల్లో గడుపుతున్నారో, చదువుతలేరు, వాళ్ళకి ఏకాగ్రత లేదా అని చాలా బెంగపడతారు. ఈ యొక్క ఇంతవరకు చెప్పినవి అన్నీ చక్కగా పాటించండి, చాలా రిజల్ట్ ఉంటుంది. ఇంకా విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఎవరైనా మీ పిల్లలకి ఉండే అంటే మానసికంగా కానీ, వాళ్ళకి ఏకాగ్రత పరంగా కానీ, వాళ్ళకి మైండ్ పరంగా కానీ ఏవైనా వాళ్ళ సమస్యలు ఉంటే కూడా ప్రతి వీడియో కింద పోడును వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆశ్రమ వాట్సాప్ నెంబరు. ఆ వాట్సాప్ నెంబర్కి మీ యొక్క ప్రశ్న వేస్తే దానికి జవాబు మీకు కేఎంసీ ఛానల్లో వస్తుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. మీ చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చి క్రియాయోగ మెడిటేషన్ క్లాసుల్లో శిక్షణ ఇప్పించవచ్చు. అన్ని ఉచితంగా, భోజన వసతి, క్లాసులు, అకామిడేషన్ అన్ని ఉచితం ఉంటాయి. తల్లిదండ్రులు మారితే పిల్లలు మారుతారు. తల్లిదండ్రులు యోగా మెడిటేషన్ చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా చేస్తారు. తల్లిదండ్రులు ఏం తింటారో పిల్లలు అదే తింటారు. తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు కూడా ఆ భావము, తల్లిదండ్రుల యొక్క హావభావాలు, తల్లిదండ్రుల యొక్క గుణగణాలు, తల్లిదండ్రులని గమనిస్తుంటారు వాళ్ళు. మనకేం తెలియదు అనుకుంటారు కానీ పిల్లల అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. ఏది పెద్దలు ఏది చేస్తే పిల్లలు అది చేస్తారు. కనుక పిల్లల కోసమైనా తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఇంత యోగా మెడిటేషన్కు రావాలి. వాళ్ళు చేయడమే కాకుండా వాళ్ళు చేస్తుంటే పిల్లలకి దీని గొప్పతనం చెప్పి వాళ్ళతోటి కూడా సాధన చేపియాలి. మీరు వచ్చినప్పుడు ఎంబడి తీసుకొని రావాలి. వాళ్ళు కూడా ఇంతమందిని ఇక్కడ ఉండే అందరినీ, కొంతమంది పిల్లలు ఇక్కడ సాధన చేస్తుంటారు, మిగతా పిల్లలు ఆ పిల్లల్ని ఆదర్శం తీసుకుంటారు. తల్లిదండ్రులు చేసినప్పుడు పిల్లలు కూడా ఆటోమేటిక్గా చేస్తారు. అప్పుడు అన్నీ ఇక్కడ శిక్షణలు ఉంటాయి కాబట్టి ఈ శిక్షణలు తీసుకోండి. అలాగే మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా కానీ అందులో వాట్సాప్ నెంబర్లో పంపించండి, వీడియో కింద ఉండే వాట్సాప్ నెంబర్లో పంపించండి. ప్రతి నెల 2వ ఆదివారం ఉచిత క్రియాయోగ ధ్యాన తరగతులు ఉంటాయి కూడా. మీ కుటుంబంతో వచ్చి అందరు వచ్చి సాధన చేయొచ్చు. వృద్ధులకు ఎంతో ఆరోగ్యం ఇస్తుంది,
చిన్నపిల్లలకి ఆరోగ్యము, మానసికము, ఏకాగ్రత అన్నీ లభిస్తాయి. పెద్దలకి, చిన్నలు అందరూ చేయదగిన ఇది. ఇది చాలా ఈజీ, చాలా గొప్ప ఫలితము, గొప్ప శాస్త్రీయమైంది. అలాగే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది క్రియాయోగం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.